కార్యకర్తలపై కొనసాగుతున్న నిర్బంధానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం పిలుపులో భాగంగా తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం దర్వాణి కన్నా ప్రతిపత్ర సమర్పణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. రేపటికి సుప్రీంకోర్టు పట్ల ఈ కేసు మీద రేపటిలో వాదనలు మనకు అనుకూలంగా ప్రజా ఉద్యమాలకు అనుకూల కార్యకర్తలకు మావు ప్రకట స్వేచ్ఛ కనుకూలంగా రాగలిగితే వాళ్ళు విడుదలయ్యే అవకాశం ఉన్నది. లేని పక్షం లోపల తిరిగి మళ్ళీ వాళ్ళ జైళ్ళకు పంపించేటువంటి ఒక ప్రమాదం ఉన్నది. ఈ 6 మంది మాత్రమే కాదు, ఇప్పటికే జైళ్ళలో మగ్గుతున్నటువంటి వాళ్ళు, ఇదే భీమా కొరేగం కేసులో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అంతకు పూర్వం జైల్లో ఉన్నటువంటి సాయిబాబా కానీ, మొత్తంగా దేశంలో ఉండేటువంటి పౌర ప్రజాస్వామిక కార్యకర్తలు, పోరాడుతున్నటువంటి ఆదివాసులు, ఇతర రాజకీయ కార్యకర్తలు మొత్తం కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ దేశంలో కొనసాగుతున్నటువంటి నరేంద్ర మోడీ రామయ్య ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ఒక దయా విలమదరోధానికి వ్యతిరేకంగా ఇలా మనం పోరాటం ద్వారానే మన పౌర ప్రజాస్వామిక హక్కులను రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మనకు సంకల్పించబడ్డ హక్కులను కాపాడుకోగలిగే అవకాశం ఉంది. ముందస్తుగా ఎన్నికల కోసం ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తహతాలాడుతూ ఉన్నాయి, ప్రజలపైన ఉక్కుపాదం మోపుతూ ఉన్నాయి. ఈ నేపథ్యం లోపల ఈ హక్కుల కార్యకర్తలు విడిపించుకోవడం ద్వారా, ఈ భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకోవడం ద్వారా ప్రజాస్వామ్య ప్రస్థానం లోపల ఒక ముందడుగు వేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ క్రమంలో తెలంగాణ ప్రజాప్రతినిధి ఉద్యమం లోపల భాగమవుతుందని తెలియజేస్తూ, భవిష్యత్తు లోపల